గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. వీకెండ్ అయిపోయింది, నిన్న వీక్ ఫస్ట్ డే. మండే రోజు మార్కెట్ అయితే వాలటైల్ మార్కెట్, కొంచెం సెన్సెక్స్ ప్లస్లో ఉన్న మార్కెట్ అయితే వాలటైల్ మార్కెట్గానే చెప్పొచ్చు. అండ్ సెన్సెక్స్ వచ్చేసి 237 పాయింట్లు అప్ అయిపోయి 51,597 దగ్గర ఎండ్ అయిపోయింది. నిఫ్టీ వచ్చేసి 56 పాయింట్లు అప్ అయి 15,350 దగ్గర ఎండ్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 58 పాయింట్లు డౌన్ అయిపోయింది. అండ్ ఇండియా విక్స్ వచ్చేసి 22.41 ఉంది. అండ్ కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 77.98 ఉంది. అండ్ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో వచ్చేసి 3:17. అంటే మొత్తం 3 షేర్లు పెరగడం జరిగితే 17 షేర్లు పడిపోవడం జరుగుతుంది. అంటే టోటల్గా 20 షేర్లు మనం చూసుకుంటే అందులో 3 షేర్లు పెరగడం, 17 షేర్లు పడిపోవడం జరిగింది నిన్న. అండ్ నిన్న సెక్టార్ వైజ్ చూసుకుంటే ఐటీ, ఫైనాన్స్ అండ్ ఫార్మా, ఎఫ్ఎంసీజీ కొంచెం మూమెంట్ బాగా ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ ఆటో, పిఎస్యు, మెటల్ మాత్రం కంప్లీట్ డౌన్లోకి వెళ్ళాయని చెప్పొచ్చు. మిడ్ స్టాక్ అండ్ స్మాల్ స్టాక్, స్మాల్ క్యాప్ స్టాక్స్ మాత్రం కొంచెం బాగా ప్రెషర్కి ఉన్నాయని చెప్పొచ్చు. యాక్చువల్గా నిన్న మార్కెట్ అలా ఉంది. ఈరోజు మార్కెట్ ప్రిడిక్షన్ చేయడానికి, అనాలిసిస్ చేయడానికి మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నిన్న మార్కెట్ కంప్లీట్ అంటే అప్పులో గ్రీన్ లైన్లో ఎండ్ అయిపోయినా మార్కెట్ అయితే బాగా వీక్గానే కనిపించింది. యాక్చువల్గా ఈరోజు ఎలా ఉండబోతుంది ఏం చెప్తారు ఇన్వెస్టర్లు? నిన్న 6 రోజుల తర్వాత కొంచెం పెరగడం జరిగింది. అయితే రాత్రి అమెరికాలో నిన్న సెలవు అన్నమాట. ఈ యుఎస్లో జూన్ టీన్త్ అని ఒక హాలిడే అనౌన్స్ చేయటం అంటే ఉంది అన్నమాట నిన్న. అందుకని రాత్రి అమెరికా మార్కెట్లు నడవలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు మాత్రం మరలా వర్కింగ్ డేనే అమెరికా మార్కెట్లకి. కాబట్టి నిన్న మనకి మామూలుగానే ఉంది, కానీ 6 రోజుల తర్వాత కొంచెం పాజిటివ్ లో క్లోజ్ అయింది. ఎందుకంటే మొన్న ఫ్రైడే ఇయర్లీ లోకి రావడం జరిగింది సెన్సెక్స్. దాన్ని బట్టి అనుకోండి, లేకపోతే ఓవర్ సోల్డ్ అంటారు, టెక్నికల్గా అయితే ఓవర్ సోల్డ్ అంటారు. 1 ఇయర్ లోకి వచ్చింది కాబట్టి కొంత సపోర్ట్ తీసుకోవటం, అడ్వాన్స్ ట్యాక్స్ లాస్ట్ ఇయర్ మీద 41% ఎక్స్ట్రా పే చేయటం, ఇవన్నీ రీజన్స్ తోటి మన మార్కెట్లు కొంచెం నిన్న పెరగడం జరిగింది. ఇప్పుడు కూడా మన మార్కెట్లు పాజిటివే చూపిస్తున్నాయి. ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏదైతే సింగపూర్ ఎక్స్చేంజ్ లో నిఫ్టీ ఉందో 45.5 పాయింట్లు ప్లస్ చూపిస్తుంది. అంటే సుమారుగా 45.3 ఒక 170-180-200 పాయింట్ల వరకు సెన్సెక్స్ ప్లస్ లో ఓపెన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే నిన్న ఏషియన్ మార్కెట్లు ప్లస్ లో క్లోజ్ అవటం, రాత్రి యూరోపియన్ మార్కెట్లు ప్లస్ లో క్లోజ్ అవటం, ఇప్పుడు ఏదైతే మన ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్లస్ లో ఓపెన్ అవ్వచ్చు చూపించటం, ఇవన్నీ ఉంది అన్నమాట. ఇది ఈరోజు ఓ గ్యాప్ అప్ తోటి 200 పాయింట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే మరలా మళ్ళీ ఇంకా మరి ఎంతవరకు నిలబడుతుంది ఏషియన్ మార్కెట్లు, మధ్యాహ్నం యూరోపియన్ మార్కెట్లు, ఈ రోజు రాత్రికి అమెరికా మార్కెట్లు ఎలా ఉంటాయి అనే దాని మీద మన మార్కెట్లు ఇవాళ క్లోజ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సో నిన్న తీసుకుంటే మెటల్ అండ్ ఆటో అయితే కంప్లీట్ రెడ్ లైన్ అనే ట్రేడ్ అయిపోయినాయి. అవును. అండ్ ఎఫ్ఎంసీజీ, ఐటీ మాత్రం కొంచెం గ్రీన్ లైన్ అయితే. ఈ రోజు ఏ సెక్టర్ వైజ్ బాగుంటాయి, న్యూస్ ఏమున్నాయి సార్ మనకు? న్యూస్ అంటే ప్లాస్టిక్ ని బ్యాన్ చేయడం జరిగింది. జూలై 1 నుంచి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఒక 16 ఐటమ్స్ మీద దానికి సంబంధించిన ఏవైతే స్క్రిప్ట్స్ ఉంటాయో అవి కొంచెం ఉంటుంది ఎఫెక్ట్. తర్వాత డెల్టా కార్ప్, ఎవరైతే డెల్టా కార్ప్ ఉంది ఆయన జున్జున్ వాళ్ళ, ఆయన హోల్డింగ్స్ అంటే చాలా వరకు మ్యాక్సిమం అమ్మటం జరిగింది, అదొకటి పర్సనల్ ఉంది. తర్వాత సోలార్ పవర్ ఒకటి, అంటే ఎలక్ట్రిక్ పవర్ వెహికల్స్, సోలార్ పవర్ రెండింటితోటి కార్లను ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి జరుగుతుంది. ఆ కంపెనీ ఇప్పుడు అంటే కార్ కూడా సోలార్ తోటి ఉంటుంది ప్లస్ ఎలక్ట్రిక్ వెహికల్ రెండింటితో అనమాట, అదొకటి రాబోయే రోజుల్లో ఉంది. తర్వాత కవితా హైటెక్ అని ఒక కంపెనీ ఉంది, అది స్ప్లిట్టింగ్ జరుగుతుంది. తర్వాత కేఈసి ఇంటర్నేషనల్కి ఆర్డర్స్ రావడం జరిగింది, 1092 కోట్లు టిఎండి రైల్వేస్ నుంచి సివిల్ కేబుల్స్ అవన్నిటికి. తర్వాత మీరు అన్నట్టు ఏంటిదంటే ఇప్పుడు బాగా బాటంకి వచ్చిన షేర్ చాలా చాలా ఉన్నాయి. అంటే కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుంది, అడ్వాన్స్ ట్యాక్స్ బాగా కట్టే ఉన్నాయి, అవి చూసుకొని మనము చేసుకోవాలి. అయిన తర్వాత ఇంకా న్యూస్లోకి వచ్చేటప్పటికి కొన్ని ఉన్నాయి. ప్రియా ఇన్ఫోటెక్కి 17.14 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత యాక్షన్ కన్స్ట్రక్షన్స్ అని ఒక కంపెనీ ఉంది, దానికి కూడా
195 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. అనూప్ ఇంజనీరింగ్ కి 103 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. హెచ్జిఎస్ హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ ఆ కంపెనీ బెంగళూరులో ఒకటి కొత్తగా సెటప్ సెట్ చేయడం జరిగింది సెంటర్ అంటే కర్ణాటకలో బెంగళూరు. అయితే వాళ్ళు 400 పీపుల్ని హైర్ని కూడా చేయడం జరిగింది. హెచ్జిఎస్ ఒకటి ఈరోజు మూమెంట్ కనబడుతుంది. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా సపోర్ట్ తీసుకోవడం జరిగింది. అవి కూడా రెండు మూమెంట్ కనబడుతున్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంకు. తర్వాత ఐఆర్సిటిసి రామాయణ ఎక్స్ప్రెస్ అని ఎన్ఆర్ఐల కోసం టూరిజం అన్నమాట అది ఒకటి ప్లాన్ చేస్తున్నారు ఒకటి రామాయణ ఎక్స్ప్రెస్ అని టూరిస్ట్ అదే చూసి తీసుకుంటుంది ఎన్ఆర్ఐల కోసం అదొకటి ఐఆర్సిటిసి ఒకటి. తర్వాత గ్రీన్ ల్యాబ్ ఉంది గ్రీన్ ప్లై ఇండస్ట్రీస్ ప్లైవుడ్ కంపెనీ అది అది ప్రిఫరెన్స్ ఇష్యూ ఇస్తుంది 63 లక్షల షేర్లు 309 రూపాయలకి ఒక షేర్ చొప్పున ప్రిఫరెన్షియల్ ఇష్యూ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అహ్లువాలియా కాంట్రాక్టర్స్ ఉంది అది 504 కోట్లు దానికి ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత మ్యాక్స్ వెంచర్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని ఉంది అది ఎక్వైర్ చేయడం జరిగింది 100% ఎకార్డ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని 293 కోట్ల రూపాయలకి. తర్వాత ఇండియన్ హోమ్ పైప్స్ అని ఒక కంపెనీ ఉంది ది ఇండియన్ హ్యూమ్ పైప్స్ దానికి ఆర్డర్స్ రావడం జరిగింది 110 కోట్లు హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇది. తర్వాత రవీంద్ర ఎనర్జీ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది అది పిఐపి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ 250 కోట్లకి ఇష్యూ చేస్తుంది. ఇంజనీర్స్ ఇండియాకి 80 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. ఇది సింపుల్గా న్యూస్ అయితే ఏదున్నా ఈ 10 రోజులు మాత్రం పెద్దగా ఏమి మార్పు ఉండకపోవచ్చు. జులై 1 నుంచి మా అడ్వాన్స్ ట్యాక్స్ ఏవైతే అంటే బోర్డు మీటింగ్ ఉంటుంది ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి ఈ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జులై 1 నుంచి అనౌన్స్మెంట్ ఉంటుంది. రెండోది మాన్సూన్స్ ఉంటాయి ఋతుపవనాలు వర్షాలు ఉన్నాయి అవన్నీ కూడా దాని డేటా రావడం జరిగింది. ఆల్రెడీ అడ్వాన్స్ ట్యాక్స్ ఏదైతే లాస్ట్ ఇయర్ మీద ఎక్కువ కట్టినాయో ఆ స్క్రిప్ట్స్ మూవ్మెంట్ అవుతూ ఉంటాయి. ఎఫ్ఎంసీజీ సెక్టార్ అనుకోండి ఇప్పుడు ఐటీ సెక్టారు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫార్మా కూడా బాగా మూవ్మెంట్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ రెనీ సీజన్ వచ్చినప్పుడు జలుపులు పరిసరాలు ఎక్కువ వస్తాయి అందుకని రాబోయే రోజుల్లో ఉంటుంది. అయితే ఈ ఏప్రిల్ మే జూన్ వచ్చి ఫస్ట్ క్వార్టర్ కన్స్ట్రక్షన్స్ అంటే సిమెంట్ కంపెనీలు స్టీల్ కంపెనీలు ఉంటాయి అవి కొంచెం పర్ఫార్మెన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే డెట్ ఉన్న కంపెనీలు కాకుండా డెట్ లేని కంపెనీలకి కొంచెం పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇవి అంటే ఒక గుడ్ న్యూస్ ఏంటిదంటే 6 రోజుల తర్వాత పెరగడం ఒక ఎత్తు అయిన తర్వాత ఎక్స్ వచ్చి మార్కెట్ పెరిగితే ఓకే అది 22 కాడ ఉంది అది 20 కనుక దిగిపోతే మనకి ఇంకొంచెం పాజిటివ్ అనమాట అంటే 22.41లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ వొలటిలిటీ ఇండెక్స్ అది కనుక బిలో 20కి వస్తే కొంచెం ధైర్యంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది ఉంది. ఏదన్నా ఇప్పుడు ఈ 10-12 రోజులు అబ్జర్వ్ చేసి జులై 1 తర్వాత రిజల్ట్స్ ఏవైతే వస్తుంటాయో బోర్డు మీటింగ్ తీసుకొని అవి ఇచ్చి ఇవ్వాలి. తర్వాత బోనస్లు స్ప్లిట్టింగ్లు ఏవైతే ఇచ్చినవి ఉన్నాయో అవి కూడా రిజల్ట్స్ బాగున్నాయో చూసుకొని ఎంటర్ అవ్వచ్చు. సార్ యాక్చువల్గా చాలామంది నేను మార్కెట్ వాచ్ చేస్తున్నా కాబట్టి చాలామంది అడుగుతున్నారు మీ సార్ నాడు ఒకసారి సత్యనారాయణ కానీ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసినాము మైనస్లో ఉంది పోర్ట్ఫోలియో అంతా అంటే ప్రజెంట్ మేము ఏం చేయాలి మళ్ళీ అవి ఇంకా మైనస్ లోకి పోతాయా ఎగ్జిట్ అవ్వాలా లేకపోతే హోల్డ్ చేయాలా ఎక్స్చేంజ్ చేయాలని అడుగుతున్నారు. రైట్ రైట్ అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ పేరు ఏరియా వాళ్ళ దగ్గర ఏవైతే పోర్ట్ఫోలియో సైజ్ ఉందో అవి కనుక పంపిస్తే మనము మన దగ్గర సాఫ్ట్వేర్ ఉంటుంది మన దగ్గర ఏవైతే చెక్ లిస్ట్ ఉంటుంది ఒక నియర్లీ 75 నుంచి 80 కాలమ్స్ ఉంటాయి చెక్ లిస్ట్ అంటే కంపెనీ టెక్స్ క్రెడిట్ నెట్ ప్రాఫిట్ ఒక 20 ఇయర్స్ నుంచి కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ రిటర్న్స్ కంపెనీ ఆర్ఓఈ ఆర్ఓసిఈ పిఈ ఇండస్ట్రియల్ పిఈ సెక్టార్ పిఈ రిజర్వ్లు కంపెనీ ప్రమోటర్ స్టేకు కంపెనీ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ స్టేకు క్యాష్ ఫ్లో కంపెనీ ఫేస్ వాల్యూ కంపెనీ యొక్క ప్రొడక్టా సర్వీసా ఏ గ్రూపా బి గ్రూపా ఇదంతా మన దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది అవన్నీ ఎంటర్ చేసి అవి వాల్యూ కనుక ఉంటేనో కంటిన్యూ చేయొచ్చు వాల్యూ కనుక లేకపోతే స్విచ్ ఓవర్ చేయడానికి వీలైతుంది అది ఇలా మనం చెప్పడానికి వీలు కాదు కానీ వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ పేరు ఏరియా వాట్సాప్ మెసేజ్ పెట్టి వాళ్ళ దగ్గర పోర్ట్ఫోలియో ఉంటుందో అంటే డేటా అంటే సపోజ్ 10 కంపెనీలు 20 కంపెనీలు పోర్ట్ఫోలియో సైజ్ అంటాం
5 లక్షలు అది ఎంత ఏమున్నాయి ఆ కంపెనీలు అంటే దాంట్లో ఫార్మాలన్నీ సాఫ్ట్వేర్ బ్యాంకింగ్ రియల్ ఎస్టేట్ అన్నీ స్కాన్ చేసి మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలైతుంది. అప్పుడు వాల్యూ ఉన్నాయి ఉంచుకోవాలి, వాల్యూ లేని ఉంటే రేపు జూలైలో బోర్డు మీటింగ్ రిజల్ట్స్ అప్పుడు పెరుగుతుంది, పెరిగినప్పుడు అవి ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే ఓకే. మోరల్గా ఇప్పుడు గ్యాప్ అప్ ఎంత సార్? అది గ్యాప్ అప్ వచ్చి ఇప్పుడు మళ్ళీ 53 పాయింట్లు అంటే 200 పైన చూపిస్తుంది ఇంకొక. ఓకే అంటే 200 ప్లస్ అనుకోండి ఇప్పుడు. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ జపాన్ తైవాన్ ఏషియన్ మార్కెట్లు అన్ని కూడా అవి ఇప్పుడు జపాన్ ఉంది 1.76% పెరిగింది, మనది ఇప్పుడు 0.35 చూపిస్తుంది, అంటే ఇంకా ఉంది అని చూపిస్తుంది అనమాట. హాంకాంగ్ ఉంది 1% పెరిగింది, తైవాన్ ఉంది 1.5% పెరిగింది, కోస్పి 0.35% పెరిగింది, మంది ఓన్లీ 0.35 చూపిస్తుంది. అంటే జపాన్ తోటి హాంకాంగ్ అటు పోలిస్తే ఇంకా అంటే ఇప్పుడు 0.35 అంటే ఇంకో 1% వరకు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు 200 అంటే గ్యాప్ అప్ అయ్యి ఓపెన్ అయ్యి ఇంకా కంటిన్యూ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదన్నా మళ్ళీ మధ్యాహ్నం యూరోపియన్ మార్కెట్లు క్లోజింగ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మార్కెట్ అయితే వాల్టైల్ మార్కెట్ ఉంది, ఫండమెంటల్ బేస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అబ్జర్వేషన్ ఎక్కువ ఉంచాలని అనలిస్టులు చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. 61.5 చూపిస్తుంది మళ్ళీ.